చెప్పినట్టు సార్ ఇలియా సార్ మీరేమిటంటారు దాని గురించి? డాక్టర్ గారు చెప్పిన విషయం వాస్తవం, నేను ఇది 1970 తర్వాత అనుకుంటా బహుశా కేరళ గవర్నమెంట్ వర్సెస్ కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టులో జరిగింది. జరిగితే ఒక పెద్ద స్థాయి సంఖ్యలో సుప్రీంకోర్టుకు అంత పెద్ద ధర్మాసనం ఎప్పుడు కూడా ఆ తర్వాత ఎప్పుడు ఏర్పడలేదు. ఆ యొక్క ధర్మాసనంలో దాదాపు చాలా మంది జడ్జీలు ఉన్న సంఖ్య నాకు గుర్తుకులేదు, కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఆనాటి ఒక ధర్మాసనం ఏం చెప్పింది ఏంటంటే, ఈ యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు ఏవైతే ఈ దేశంలో సమానత్వము, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు, చట్టం దృష్టిలో అందరూ ఒకటే అనేటువంటి మౌలికమైన స్వరూపం ఏదైతే ఉన్నదో వాటిని రూపుమాపే లేదంటే వాటి యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేసే సవరణ చేసే హక్కు ఈ యొక్క రాజ్యసభకు కానీ పార్లమెంటుకు కానీ లేవు, ఉండవు అని చెప్పేసి స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు సిఏ ఏంటంటే పౌరసత్వం ఇచ్చేదే కదా, లాక్కుండే కాదు కదా అని అన్నారు. ఎస్ మంచిది, కరెక్ట్, చాలా బాగుంది. ఓకే, ఇది ఎదురుంటే పాపరికాయ ఎలా జరుగుతుంది సమాధానం, పాపరికాయ చూడడానికి చాలా బాగా కనబడుతుంది, దాని దగ్గర పోతే చేతు వాసన తినలేం తింటే చస్తారు మనిషి, అటువంటి పరిస్థితి. మరి అమెండ్మెంట్ ఈ యొక్క సిఏఏ చట్టం ద్వారా పౌరసత్వం ఇచ్చేదే నిజమైతే, తమిళనాడు నుంచి వలస వచ్చిన మన తమిళ సోదరుడు శ్రీలంక నుంచి వలస వచ్చిన మన తమిళ సోదరుడు, వాళ్ళు హిందువులు కాదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు మీరు పౌరసత్వము? అక్కడ వాళ్ళు ఆ యొక్క శ్రీలంక ప్రభుత్వం యొక్క వివక్ష గురై ఆ యొక్క ఎన్టీటీ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా పోరాటం చేసిన వేలు పిల్లి ప్రభాకర్ అనే యొక్క కొడుకు కుమారుడు పసిబిడ్డను కూడా చూడకుండా దాదాపు 6 ఏళ్ల పిల్లోని కూడా సైనికులు పట్టుకుని పోయి కాల్చి చంపినారు. మరి అటువంటి దుర్ఘటన జరిగిన తర్వాత చాలామంది భయభ్రాంతులకు గురై మన దేశానికి వలస వచ్చిన తర్వాత మీరు వాళ్ళ గురించి ఎందుకు పౌరసత్వం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా. అటువంటి ఘోరగలి భారతదేశ సరిహద్దుల్లో ఉండే ఇతర ఏ దేశాల్లో కూడా జరగలేదు. మరి అంత ఘోరంగా అక్కడ జరిగింది, చాలా ఘోరాలు జరిగాయి. మన తమిళ సోదరులకు ఊచకోతం పోశారు, నిద్రపోతున్న ఆడవాళ్ళ నుంచి శత్రువుని మానభంగం చేశారు సైనికులు, నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే గుంతులు కోసం చంపేశారు. 100ల సంఖ్యలో కాదు, 10ల సంఖ్యలో కాదు, 100,000 సంఖ్యలో, 1,000 సంఖ్యలో, 100,000 సంఖ్యలో నిర్బంధానికి గురి చేశారు, 1,000 సంఖ్యలో హతమార్చారు, 1,000 సంఖ్యలో మానభంగాలు గురి చేశారు. దీనికి మించిన చారిత్రాత్మక తప్పిదమ్ము విషాదము మన ఆసియా ఖండంలో ఎక్కడే కానీ జరగలేదు. మరి అటువంటి దౌర్జన్యానికి దాష్టికానికి గురైన మన తమిళ సోదరులకు మీరు పౌరసత్వం ఇవ్వడానికి ఎందుకు అడ్డం చెప్తున్నారని ప్రశ్నిస్తున్నాం. వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీ, పాకిస్తాన్లో హిందువులు మైనార్టీ, మరి పొరుగునే ఉండి ఆఫ్ఘనిస్తాన్లో కూడా హిందువులు మైనార్టీ, నేపాల్లో ఎవరు మైనార్టీ? క్రైస్తవులు, ముస్లింలు, క్రైస్తవులు. మరి బర్మాలో ఎవరు మైనార్టీ? ముస్లింలు, క్రిస్టియన్స్. మరి వాళ్ళందరూ మీరు అక్కడ వాళ్ళు కూడా మైనార్టీలు కదా, మరి వాళ్ళకు కూడా అక్కడుండి పరిస్థితుల్లో అక్కడుండి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యము, వీళ్ళ పట్ల అణచిపేత వైఖరికి విసిగిపోయి భయపడిపోయి పారిపోయినా కూడా మీరు పౌరసత్వం ఇవ్వాల్సింది. మరి ఎలా అనుకుంటే మరి మీరు ఏమంటారు, ఇట్లా అడిగిస్తున్నారు, మతం పేరుతో మీరు పౌరసత్వం ఇస్తున్నారు. దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఎక్కువ మంది ముస్లింలే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నారంటే, కాశ్మీర్ ఆర్టికల్ 370 సమస్య, త్రిపుల్ తలాక్ సమస్య, గోమాంసం సమస్య, ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ప్రధానంగా ఒక కేవలం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు మాత్రమే. దానికోసం మా ముస్లిం సామాజిక వర్గం ఏమిటంటే ఉద్యమించలేదు. ఇప్పుడు వచ్చిండే సమస్య రాజ్యాంగ సమస్య కాబట్టి, ఈ మూడు సమస్యలు ఉన్నాయి, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి, అంతకుముందు ఘర్వాపసీ పేరుతో ముస్లింల మీద, దళితుల మీద చాలా చోట్ల దాడులు జరిగాయి. క్రిస్టియన్ సామాజిక వర్గంలో కలిసినటువంటి దళితుల మీద మీరు ఇష్టానుసారం ఇళ్లలోకి దూరి పెళ్లి కూతుర్లు కూడా ఎత్తుకుని పోయి మీరు మానభంగం చేసి చంపేసి కేసుల్లో కూడా చేసిన చరిత్ర ఉండాలి. మరి ఒక దళిత అమ్మాయి నిండు మనిషి కూలికి పోతే
ఆమె బయట తగిలిన కారణంగా బకెట్ ప్లాస్టిక్ బకెట్ ఉంది, 40 రూపాయలు ప్లాస్టిక్ బకెట్ బయట తగిలిన కారణంగా ఆమెను కొట్టి చంపిన తర్వాత ఆమె మీద అతని భర్త ఆమె భర్త మీదనే హత్య కేసు నమోదు చేసినటువంటి ఒక నీచాదించినటువంటి చారిత్రాత్మకంగా ఘోరం ఉండాలి. కాబట్టి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అమిత్ షా మోడీ గారు ఏమన్నారు, ప్రతి అకౌంట్కి 15 లక్షలు దాకా మీరు మీ ఏమైంది ఏంటంటే అది నినాదం మాత్రమే అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు ఇచ్చిన ప్రజా సంక్షేమ హామీలన్నీ నినాదాలు మాత్రమే. విధానాలు ఏవి? ఫాసిస్ట్ విధానాలు. ఫాసిజం యొక్క అసలు స్వరూపం ఏమిటంటే అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయడం, నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయడం. ఈ ప్రచారం చేయడం కోసమే ప్రచారకర్తలు కార్యకర్తలు నియమించుకొని అందుకే వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ప్రచారం ఎందుకుంటున్నారంటే ఇదే అబద్ధాలు ప్రచారం చేయడమే ప్రచారక పని. దానికోసం వారికి ఫలానా ప్రచారక పేరు పెట్టింటారు. ఈ ప్రచారక పేర్లు ఏమిటంటే నిజాన్ని అబద్ధం చేసి ప్రచారం చేయడం పనిగా పెట్టుకొని వీళ్ళు ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించి కేవలం ముస్లిం సామాజిక వర్గం మీద రతిమ వర్గాల్ని ముసిగొల్పి ఈ యొక్క ఒక వర్గం మీద దాడులు చేయడం కోసమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని నమ్మడం లేదని చెప్పేసి ఈ విధంగా ఈరోజు స్పష్టం చేస్తున్నాము.